బెంగళూరు వెళ్ళాను, బెంగళూరు నుంచి రాజమండ్రి వచ్చాను. రాజమండ్రి నుంచి వచ్చి వస్తూ ఉంటే గుడిమెలకు వచ్చేసరికి నాకు ఫోన్ చేశారు. కలకత్త కుమార్ గారు అని ఆయన ఫోన్ చేసి, సార్ ఇక్కడ మేము సరదాగా పేగడాడుకుంటే ఎస్ఐఆర్ కొట్టుకున్నారండి, చెప్పండి అంటే నేను ఫోన్లో చెప్పాను, సార్ ఇదే వాళ్ళు కిడ్నీ పేషెంట్ అవుతున్నాం, రెండు కిడ్నీలు పోయినాయి, ఏదో టైంపాస్ కోసం వాడుకుంటున్నాడు, వదిలేండి చూడం కాదని అని చెప్తే అబ్బాయి కుదరదని నేను వదలన్నానండి. మళ్ళీ నేను స్పాట్ అగిలా వెళ్ళి అదే పొందులండి, ఇది వదిలేసేయండి అప్పుడు పేషెంట్ కదా అంటే అబ్బాయి నేను వదలండి అంటే వదలకపోతే మీరు బళ్ళును సెల్ వదిలేయండి, మీరు తీసుకెళ్లి కేసు పెట్టండి, వీళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ సంతకం పెడతారు, రేపు కోర్టుకు వెళ్తారని చెప్పారు. అబ్బాయి కుదరదని నేను మొత్తం వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలి, బళ్ళు పట్టుకెళ్ళాలని చెప్పి. ఏముంది పెద్ద నేరం కాదు కదా, ఏదైనా దేశద్రోహం అయింది, ఇంత ఇంత పకడ్బందీగా చేసే చిన్న ప్యాకెటే కదా, అది కూడా పేషెంట్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు తోటి ఆడుతున్నారని చెప్తే అబ్బాయి కుదరదని చెప్పాడు. కుదరదంటే నీ ఇష్టం, నేను ఎమ్మెల్యేగా రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు కాదు అంటున్నావు కాబట్టి నీ ఇష్టం చేసుకో అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇతను స్టేషన్కి వెళ్ళి ఆ లంచేకుడికి ఏమైనా మునగాడు అనుకుంటాడు, ఆడ ఎమ్మెల్యే అయితే నాకేంటి, ఆ లంచేవుడికి పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్ చేస్తున్నా లంచేవుడికి. ఇలాగే బూతులు ఇతను పొద్దున్నీ తాగుతూ ఉంటాడు, విపరీతమైన బూతులు తిట్టడం, అక్కడ 50-60 మంది ఉంటే హీరోయిజ్ అని చూపించుకోవడం కోసం ఎమ్మెల్యేనే లంచ్ అవ్వడం కంటే ఇంకా అతను హీరో అయిపోతాడు కదా, లంచేకుడికి ఆ లంచేకుడికి షూట్ చేసేస్తున్నాను, దాన్ని అడగటం కోసం మేము స్టేషన్కి వెళ్ళాం. డిఎస్పీ గారు హామీ ఇచ్చారు, మీకు నేను రేపు ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి చెప్తాను, మీరు వాళ్ళందరినీ పంపించేయండి, అందరినీ పంపించేసి మేము వచ్చేసాం. ఇది జరిగింది, ఇతను మొత్తం ఇసుక లారీల దగ్గర నేను ఎస్పీ గారికి కూడా లెటర్ పెట్టాను, రాత్రులు తిరుగుతుంటాడు, 20,000 వచ్చి చేస్తున్నాడు, నేరం అయితే కేసు పెట్టాలి, కేసు పెట్టడం ఇప్పుడు ట్రాక్టర్ పట్టుకున్నాడు, డబ్బులు ఇవ్వలేదన్నాడు, మీద కేసు పెట్టి ఇప్పటికే వదలలేదు, దాంతో పట్టుకున్న ట్రాక్టర్ని 20,000 తీసుకుని గంటలో వదిలేసాడు. ఇటువంటి నేరాలన్నీ మాట్లాడితే వసూలు, ఓ ప్రభాకర్ అన్నాడు కానిస్టేబుల్, అతను పెట్టుకున్నాడు అడుగుతాను, ఏక వసూల్లో ఉన్నాడు, వీళ్ళిద్దరూ కలిపి విపరీతమైన వసూలు చేస్తూ ఉన్నారు. చాలా దారుణంగా ఈ పోలీస్ స్టేషన్ ఉంది. ఒక ఎమ్మెల్యేని నేను వదలకపోతే వదలకపోయాడు, గౌరవం లేదు వదిలేయాలి, కానీ ఒక ఎమ్మెల్యేని కాల్ చేస్తాననే పరిస్థితికి వచ్చిందంటే ఇంక ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంది, దానికోసం అడగడానికి మేము వెళ్ళాం, డిఎస్పీ గారి హామీతో వచ్చేసాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.